హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. రాబోయేది ఫెస్టివల్ సీజన్ కాబట్టి నేను దానికి అనుగుణంగా న్యూ మోడల్ క్రాప్ టాప్స్ అయితే డిజైన్ చేశానండి. అందులో మీకు ఒక లెహంగా అయితే మీకు వీడియో చేస్తున్నాను. బిగినర్స్ సైతం మనం లెహంగాకి బెల్ట్ ఉక్స్ పట్టి ఎలా వేసుకోవాలి, ఇన్విజిబుల్ జిప్ కూడా ఎలా వేసుకోవాలి అనేది నేను క్లియర్గా అందరికీ అర్థమయ్యే రీతిలో వివరిస్తానండి. వీడియో మాత్రం పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఓకే ఫ్రెండ్స్, మనం వీడియోలోకైతే వచ్చేద్దాం. అందరూ ఇప్పుడు దసరా వచ్చేస్తుంది, దీపావళి వచ్చేస్తుంది, మనకు లెహంగాలు అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు కొత్తగా ట్రెండింగ్ ఏంటంటే లెహంగా క్రాప్ టాప్ మోడల్ అయితే నడుస్తూ ఉన్నాయి. అయితే దానికోసం నేను ఈ లెహంగా స్టిచ్ చేసుకోవడానికి మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది 5 మీటర్స్ తీసుకున్నాను. ఈ లైనింగ్ వచ్చేసి 4 మీటర్స్ తీసుకున్నానండి. ఈ లైనింగ్ అయితే ఖచ్చితంగా కాటన్ అయితే అవసరం లేదు, శాటిన్ అయినా మనం పాలిస్టర్ అయినా యూస్ చేసుకోవచ్చు. అయితే మనకు లెంత్ హైట్ ఎక్కువ కావాలి కాబట్టి నేను అంబ్రెల్లా కట్ విధంగా కట్ చేసి లోపల లైనింగ్ అయితే వేస్తున్నాను. మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే నేను ఫ్రిల్స్ తోటి డిజైన్ చేశానండి. ఇక్కడ నేను మనం వేస్ట్ లూజ్ చూసుకుంటున్నాము. వేస్ట్ లూజ్ వచ్చేసి 27. ఈ 27ని మనం 4వ భాగంగా చూసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకోవడానికి నేనైతే చూపిస్తున్నానండి. ప్రతి ఒక్క పాయింట్ క్లియర్గా చెప్తున్నాను. ఈ వీడియో బిగినర్స్ అయి చూసా కానీ ఈజీగా ఇవే మెజర్మెంట్స్ తోటి చూసుకొని కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. ఓకే, నేను ఇక్కడ వేస్ట్ లూజ్ వచ్చేసి 7 ఇంచెస్ తీసుకున్నాను. 7 ఇంచెస్ తీసుకొని మార్కింగ్ చేసుకోవాలి. అలాగే మనం ఏంటంటే పైనుంచి కూడా ఇలా ఈక్వల్గా వస్తుందా లేదా అనేది మెజర్ అనేది చూసుకోవాలి. ఇలా చూసుకుంటే మనకు ఎగుడు దిగుడుగా రాకుండా ఉంటుంది. ఇలా చూసుకున్న తర్వాత మనకు వేస్ట్ లూజ్ కరెక్ట్గా 7 వచ్చేసిందా లేదా చూసుకోవాలి. మనం 7 తీసుకుంటే స్టిచ్ చేసుకునేసరికి 8 వస్తుంది. అంటే ఇది అంబ్రెల్లా కాబట్టి కొంచెం సాగుతూ ఉంది కదా, మనం కరెక్ట్ కచ్చస్తో కాకుండా కరెక్ట్ మెజర్స్ అనేది తీసుకోవాలి. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకుంటే మళ్ళీ వీడియోని రివైజ్ చేసుకొని చూసుకోండి. ఇక్కడ లెంత్ వచ్చేసి నేను లెంత్ తీసుకుంటున్నాను. మనకు ఫుల్ తీసుకోవాలండి. మెయిన్ ఫ్యాబ్రిక్ ఎంత ఉందో ఈ లైనింగ్ కూడా అంతే తీసుకోవాలి. ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా జార్జెట్ క్లాత్ కాడ పల్చగా ఉంది కాబట్టి ఎంత ఉందో అంత తీసుకోవాలి లెంత్ హైట్ అనేది. ఒక్క 1 ఇంచ్ ఎక్స్ట్రా మెయిన్ ఫ్యాబ్రిక్ ఉండేలా చూసుకోవాలి. 1 ఇంచెస్, 2 ఇంచెస్, అంతకంటే తక్కువ ఉండొద్దు లైనింగు, మళ్ళీ మనకు అవుపిస్తూ ఉంటుంది. ఓకే, ఇక్కడ నేను లెంత్ వచ్చేసి 38 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇలా అంబ్రెల్లా షేప్లో మార్కింగ్ చేసుకొని లైన్ డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. మనకు ఒక సైడ్ అనేది అతుకు పడుతుందండి, ఒక సైడ్ అనేది జాయింట్ ఉండదు. మనకి అది కూడా మనం ఇప్పుడే కట్ చేసుకుందాము. కింద పైన కట్ చేసుకున్న తర్వాత ఏ ఫ్యాబ్రిక్ అయినా ఏ క్లాత్ తోటైనా ఇదే విధంగా మనము స్టిచ్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం ఒక సైడ్ అనేది అతుకు కూడా మనం తీసేసుకుందాము. ఇది పన్న చిన్న పన్న ఉంటుంది కాబట్టి మనకు అతుకు అనేది ఎక్కువ పడుతుంది. ఇలా మిగిలిన ఫ్యాబ్రిక్ తోటి ఇలా వేసుకొని మిగిలిన ముక్క కూడా మనం తీసుకోవాలి. నేను ఇన్ని రోజులు వీడియోస్ ఎందుకు చేయట్లేదంటే కొంచెం ఫెస్టివల్ సీజన్ కాబట్టి నేను స్టిచ్చింగ్లో బిజీగా ఉన్నాను. అందుకోసమే మీకు కొంచెం లేట్ అయినాయి వీడియోస్. ఇప్పటి నుంచి మాత్రం డైలీ వచ్చేస్తాయండి. మనకు వచ్చేది దసరా సీజన్ కాబట్టి అందరూ ఎవర్ డ్రెస్సెస్ వాళ్ళే స్టిచ్ చేసుకొని కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చండి ఈజీగా నా వీడియోస్ చూసి. ప్రతి ఒక్క డిజైన్ నా వీడియోలో ఉంది, ప్రతి ఒక్కరూ చెక్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు బాందిని అనేది మనకు ట్రెండింగ్ అయిందండి. లాంగ్ ఫ్రాక్స్, షార్ట్ ఫ్రాక్స్, లెహంగాసు. లాంగ్ ఫ్రాక్స్ స్టిచ్ చేశారు, నేను లెహంగా స్టిచ్ చేశానండి కొత్తగా, చాలా బాగుంటుందని. ఇప్పుడు లెహంగా లెంత్ అనేది మనం ఫ్రిల్స్ పెట్టుకుంటున్నాము, అంబ్రెల్లా కట్ కాదండి కాబట్టి స్ట్రైట్గానే తీసుకోవాల్సి వస్తుంది. మనకు నేను ఇక్కడ లెంత్ 41 తీసుకున్నాను. 41 తీసుకుంటే స్టిచ్చెస్కి పోగా మనకు 40 ఇంచెస్ వస్తుంది. అంతేనా మీకు సేమ్? ఎందుకంటే ఇక్కడ నేను ఒక 2 ఇంచెస్ తక్కువ తీసుకున్నాను. మనకు బెల్ట్ 2 ఇంచెస్ వస్తుంది, అందుకే ఇక్కడ నేను 38 ఇంచెసే తీసుకుంటున్నాను. లెహంగాకి ఏంటంటే మనం బెల్ట్ వేస్తాం కాబట్టి ఒక 2 ఇంచెస్ తక్కువ తీసుకోవాలి. ఆ బెల్ట్ వేయగా మనకు ఎంత కొలత కావాలో అంత వచ్చేస్తుంది.
ఇలా మార్కింగ్ చేసుకునే విధంగా కట్ చేసుకోవాలి. ఇది స్మూత్గా జార్జెట్ క్లాత్ కాబట్టి జాగ్రత్తగా అటు ఇటు కాకుండా చూసుకుంటూ కట్ చేసుకోవాలి, లేకపోతే ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ వస్తుంది. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా కట్ చేసుకున్నాము. ఇప్పుడు బెల్ట్ అయితే ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం. జాగ్రత్తగా చూడండి బిగినర్స్. అయితే నేను ఇక్కడ బెల్ట్ అనేది మనం చుట్టూరా వన్ సైడ్ జాయింటే వస్తుంది కాబట్టి ఇది ఒక సైడ్ జాయింట్ లాగా ఉండేలాగా బెల్ట్ కూడా కట్ చేసుకుందాము. మనకు వేస్ట్ లూజ్ వచ్చేసి 27 ఉంది ఫుల్. మనం ఎవరి అయితే స్టిచ్ చేసుకుందామో వాళ్ళ బాడీ మెజర్ అనేది చూసుకోవాలండి. ఇక్కడ మనం ఒక 5 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. ఎందుకంటే నేను ఉక్స్ పెడుతున్నాను కాబట్టి, ఈ బెల్ట్కు ఉక్స్ పెడుతున్నాను కాబట్టి ఇలా పట్టేలాగా ఒక 5 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఎవరి వేస్ట్ లూజ్ అయినా అంతే అండి, ఒక 5 ఇంచెస్ ఎక్స్ట్రా అని తీసుకోవాలి. మనం యాక్చువల్ మెజర్ కంటే ఒక 5 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇక్కడ నేను లెంత్ వచ్చేసి ఒక 4 ఇంచెస్ తీసుకున్నాను. మనకు లోపలి సైడ్ 2 ఇంచెస్, బయటికి మనకు అవుపించేది 2 ఇంచెస్, మొత్తం 4 ఇంచెస్ వస్తుంది. ఈ విధంగా వచ్చేలాగా పొడవు వెడల్పు తీసుకొని కట్ చేసుకోవాలి. అర్థమైంది కదా మీకు? మనకు వేస్ట్ లూజ్ కంటే ఒక 5 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. ఈ క్లాత్ పల్చగా ఉంది కాబట్టి లైనింగ్ అనేది తప్పకుండా యూజ్ చేయాలి. ఈ బెల్ట్ కూడా ఏ విధంగా సింపుల్గా వేస్తున్నానో మీరు వీడియో పూర్తిగా చూడండి. ఇప్పుడు నేను మెయిన్ ఫ్యాబ్రిక్ని ఏం చేస్తున్నానంటే ఫ్రిల్స్ పెట్టుకుంటున్నాను. ఇలా ఒక 1 ఇంచ్ గ్యాప్ ఉండేలాగా దగ్గర దగ్గరికి ఫ్రిల్స్ పెట్టుకోవాలి. మనకు మెయిన్ ఫ్యాబ్రిక్ 5 మీటర్స్ యూజ్ చేస్తున్నాను. 5 మీటర్స్ అంటే మనకు ఎక్కువ ఫ్రిల్స్ వస్తాయి. ఈ విధంగా చూసుకుంటూ మనము వేస్ట్ లూజు ఎంత వస్తుందో చూసుకుంటూ ఈ ఫ్రిల్స్ అనేవి అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టుకోవాలి. చూడండి నేను ఫ్రిల్స్ అయితే మొత్తం పెట్టుకున్నాను. ఇప్పుడు మరొకసారి మనం మెజర్ చేసుకోవాలి మనకు వేస్ట్ లూజ్ వచ్చేసిందా లేదా అనేది. ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఉండాలండి, ఎందుకంటే మనం సైడ్ జాయింట్స్ వేస్తాము, ఇన్విజిబుల్ జిప్ వేస్తాను, అందుకోసమే ఒక 2 ఇంచెస్ అంటే ఇటు సైడ్ 1 ఇంచెస్, ఇటు సైడ్ 1 ఇంచెస్ ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకోవాలి. అర్థమైంది కదా? ఇప్పుడు నేను లైనింగ్ని కూడా మనకు అతుకు వేసుకొని 2 ముక్కల్ని ఒకవైపు జాయిన్ చేసుకొని అలాగే కింద ఫోల్డింగ్ చేసుకొని మొత్తం ఒకే పీస్ వచ్చేలాగా స్టిచ్ చేసుకున్నాను. దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్కి జాయిన్ చేసుకోవాలి. అంతే అండి, సింపుల్గా ఈ విధంగా చేసుకోవాలి. జాయింట్ అయితే వేసుకుంటున్నాను. ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ మీదంగా పెట్టేసుకొని ఈ లైనింగ్ని జాయిన్ చేసుకోవాలి. మనం లైనింగ్ అనేది ఫ్రిల్స్ కూడా పెట్టుకోవచ్చు అండి, కాకపోతే మనకు లెంత్ అనుకున్న లెంత్ రాదు, అందుకోసమే ఈ అంబ్రిల్లా విధంగా కట్ చేసుకొని స్టిచ్ చేసుకొని ఇలా స్టిచ్ చేసుకుంటున్నాను. ఎక్కడన్నా కొంచెం ఎక్స్ట్రా అనిపిస్తే మీకు చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకోవాలి అక్కడక్కడ. ఎక్కడ ముడతలు లేకుండా జాగ్రత్తగా స్టిచ్ చేసుకోవాలి. నా కొంచెం గొంతు కూడా ప్రాబ్లం ఉందండి, కొంచెం కోల్డ్ అయింది. మీకు డిస్టర్బెన్స్గా వస్తే కొంచెం ఏమనుకోకండి. వాయిస్ ఓవర్ కూడా అంత క్లారిటీగానే ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. ఇప్పుడు ఇన్విజిబుల్ జిప్ అనేది ఎలా వేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు మనము మొత్తం ఒక 1 ఇంచ్ ఇలా గ్యాప్ ఉండేలాగా చూసుకొని మొత్తం స్టిచ్ చేసుకోవాలండి. నేను ఇన్విజిబుల్ జిప్ అనేది ఈజీగా అండి, మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ ఇన్విజిబుల్ జిప్ని స్టిచ్ చేసుకుంటాను. అది ఏ విధంగానో జాగ్రత్తగా చూడండి. మనము ఒక 8 ఇంచెస్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలండి. 5 ఇంచెస్ జిప్ వేస్తాము, కొంచెం కింది కూడా మళ్ళీ తీసుకోవాలి. మనము 5 ఇంచెస్ అయితే జిప్ అనేది మనకు వస్తుంది. ఈ 5 ఇంచెస్ వరకు ఇలా స్టిచ్ వేసుకోవాలి, ఎలా మార్కింగ్ చేసుకున్నానో అదేవిధంగా. తర్వాత ఒక 3 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుందాము, మొత్తం టోటల్గా 8 ఇంచెస్. రెండు మన మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ అన్నీ 4, మొత్తం 4 మడతలుగా వచ్చేస్తుంది. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ని సపరేట్ చేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ని జాయిన్ చేసుకుందాము. ఎందుకంటే
కింది వరకు మనకు అతుక అనేది రెండు కలిపి రావద్దు సెపరేట్ సెపరేట్ గా జాయిన్ చేసుకోవాలి ఈ విధంగా జాయిన్ చేసుకున్నాక నేను జిప్ అనేది అటాచ్ చేయడం మీకు చూపిస్తాను జాగ్రత్తగా చూడండి ఇలా సాగుతూ ఉంటుంది స్టిచ్ చేస్తుంటే అటు ఇటు కదలకుండా చూసుకుంటూ మనం స్టిచ్ చేసుకోవాలి చూడండి నాకైతే ఈక్వల్ గా వచ్చేసాయి ఇలా ఈక్వల్ వచ్చేలాగా చూసుకోవాలి అలాగే డబుల్ స్టిచ్ వేసుకోవాలి మళ్ళీ ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ ని లోపట కనుకొని లైనింగ్ మాత్రమే జాయిన్ చేసుకోవాలి ఇలా చేసుకుంటే ఫినిషింగ్ అనేది నీట్ గా ఉంటుంది మనకు ఇప్పుడు రెండిటిని జాయిన్ చేసుకున్నాం సెపరేట్ సెపరేట్ గా ఇప్పుడు స్టిచ్ చేసుకున్న తర్వాత నేను ఈ జిప్ అనేది స్టిచ్ చేస్తున్నాను చూడండి జాగ్రత్తగా ఇలా మనం ఇలా అనుకొని క్లాత్ ని ఇటువైపు అటువైపు ఫోల్డింగ్ చేసుకోవాలి జాయిన్ చేసుకున్నాం కదా దాన్ని ఇప్పుడు ఇన్విజిబుల్ జిప్ అనేది రివర్స్ లో పెట్టుకోవాలండి అర్థమైంది కదా మీకు మంచి మరల మనకు అవుపిచ్చేలాగా పెట్టుకొని ఇలా రివర్స్ లో జిప్ అనేది పెట్టుకోవాలి మనం ఎంతవరకు మార్కింగ్ చేసుకున్నామో 8 ఇంచెస్ వరకు మార్కింగ్ చేసుకున్నాం కదా అంతవరకు ఇలా 8 ఇంచెస్ అంటే కిందకి సరిపోయి ఎక్స్ట్రా తీసుకున్నాం కాబట్టి ఒక 5 ఇంచెస్ దగ్గర ఇలా పెట్టుకోవాలి మనకి ఎక్స్ట్రా వచ్చే జిప్ అనేది పైకి పెట్టుకోవాలండి కిందకి కాదు పైకి పెట్టేసుకొని కట్ చేసుకోవచ్చు మనం ఎక్స్ట్రా వచ్చిన జిప్ లెంగ్త్ ని ఇలా చూడండి ఇలా ఈ విధంగా ఇటువైపు అటువైపు క్లాత్ ని ఫోల్డింగ్ చేసుకొని మనం స్టిచ్ వేసుకున్నాం కదా ఇంతకు ముందుకు ఆ స్టిచ్ మీదంగా జిప్ ఉండేలాగా చూసుకోవాలి సెంటర్ లోకి లేకపోతే మళ్ళీ అటు ఇటుగా వచ్చేస్తుంది ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మనం జిప్ ని ఇలా పెట్టేసుకొని పిన్స్ పెట్టుకోవాలండి నేను దీని కోసం సింగిల్ ఫుట్ అనేది యూస్ చేస్తున్నాను మెషిన్ కి ఇప్పుడు ఈ జిప్ పక్కపెంటే స్టిచ్ వేసుకోవాలి అర్థమైంది కదా ఎంత వీలుగా పక్కపెంటి వస్తే అంత పక్కపెంటి మనం అనేది స్టిచ్ వేసుకోవాలి అప్పుడే మనకు జిప్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది ఈ విధంగా సెంటర్ లోకి జిప్ అనేది ఉండాలండి ఈ ఫోల్డింగ్ అటు ఇటు చేసాం కదా మధ్యలో జాయిన్ చేసింది కదా సెంటర్ లో ఆ సెంటర్ లో జిప్ ఉండేలాగా చూసుకొని కదలకుండా ఇలా స్టిచ్ చేసుకోవాలి అంతే అండి ఈజీ అండి ఈ జిప్ చాలా మంది బిగినర్స్ అనేది భయపడుతూ ఉంటారు జిప్ ఎలా స్టిచ్ చేసుకోవాలో ఏంటో ముడతగా వస్తుంది సాగుతూ ఉంటుంది ఏంటి అనేది ఇలా రెండు వైపులా ఈ జిప్ పక్క పెంటే వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలి ఈ ఎక్స్ట్రా వచ్చిన జిప్ని మనం కట్ చేసుకుంటే సరిపోతుంది చూడండి మనకు అయిపోయింది మనకు మంచి మరలా చూస్తే కూడా అసలు వీళ్ళు జిప్ వేశారా లేదా అనేది చాలా నీట్గా ఉంటుంది ఇప్పుడు ఈ మధ్యలో కుట్ట అనేది ఇలా పిన్ సహాయంతో మనం విప్పదీసుకోవాలి ఫస్ట్ జాయిన్ చేసుకున్నాం కదా అది ఆ స్టిచ్ అనేది ఇలా విప్పేసుకుంటే మనకు ఇటు సైడ్ అటు సైడ్ స్టిచ్ వేసుకున్నాం కాబట్టి జిప్ అనేది అలాగే ఉంటుంది అర్థమైంది కదా ఒకసారి అర్థం కాకుంటే ఒకటికి రెండు సార్లు అనేది చూసుకోండి చూడండి జిప్ ఫినిషింగ్ అనేది ఎంత బాగా వచ్చిందో మన కింది వైపు కూడా ఇలా ముడతలాగా ఎక్కడా రాలేదు మనకు నీట్గా వచ్చేసింది ఫినిషింగ్ అనేది ఇలా ఈ ఇన్విజిబుల్ జిప్ వేసుకుంటే ఈ విధంగా ఉంటుంది మనకు ఓకే ఇప్పుడు జిప్ వేయడం అయితే అయిపోయింది ఇప్పుడు బెల్ట్ అనేది ఎలా వేసుకోవాలో చూద్దాం ఈ ఎక్స్ట్రా జిప్ని కట్ చేసుకోవాలి తర్వాత ఈ లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని జాయిన్ చేసుకోవాలి బెల్ట్కి కూడా ఈ విధంగా ఒకవైపున మనం రివర్స్లో నేను అనేది ఫస్ట్ స్టిచ్ చేస్తున్నాను ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకొని ఈ బెల్ట్ని అయితే ఒక 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలాగా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మళ్ళా రివర్స్ అనుకొని ఫోల్డింగ్ చేసుకొని బెల్ట్ స్టిచ్ చేసుకోవాలి ఇదే విధంగా అంతా జాగ్రత్తగా చూసుకుంటూ మనకు కింద ఫ్రిల్స్ అవుపిస్తలేవు కాబట్టి ఫ్రిల్స్ అనేవి ముడత రాకుండా పాదం కిందికి రాకుండా సర్దుకుంటూ నీట్గా స్టిచ్ చేసుకోవాలి
మనకు ఫ్యాన్సీ క్లాత్ అయితే స్టిఫ్నెస్గా ఉంటుంది. ఇది కొంచెం జారుడు క్లాత్ కాబట్టి జాగ్రత్తగా వేసుకోవాలి. ఈ విధంగా చివర్లు కూడా ఫోల్డింగ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఒక మళ్ళీ ఒక హాఫ్ ఇంచ్ ఫోల్డింగ్ చేసుకొని మనకి కచ్చు భాగం అనేది లోపలికి పోయేలాగా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ సమానంగా ఈక్వల్గా వస్తుందా లేదా అనేది చూసుకుంటూ మనం ఈ బెల్ట్ అనేది వేసుకోవాలి. నేను టైం ఎక్కువైనా సరే అండి ప్రతి పాయింట్ ఎక్కడా మిస్ కాకుండా మీకు ప్రతి పాయింట్ని క్లియర్గా వివరిస్తున్నాను. చూడండి ఎంత నీట్గా వచ్చేస్తుందో. ఇలా ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ రాకుండా సమానంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఈ కచ్చ అనేది అవుపించకుండా లోపల పెట్టేసుకొని స్టిచ్ చేసుకోవాలి. చూడండి, మనం ఎక్స్ట్రా 5 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఆ 5 ఇంచెస్ అనేది ఇది. ఈ విధంగా చివర్లు కూడా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా 5 ఇంచెస్ అనేది ఇలా తీసుకొని స్టిచ్ చేసుకుంటే మనము ఉక్కు పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు పైకి వెళ్ళి కూడా మనం ఒక స్టిచ్ వేసుకుంటే స్టిఫ్గా ఉంటుంది బెల్ట్ అనేది. చూడండి ఇలా వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో అయితే నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేస్తే నేను ఇలాంటి వీడియోస్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. నేను ఈ దసరాకి ఈ న్యూ మోడల్ లెహంగా స్టిచ్ చేశాను. దీని మీద బ్లౌజ్ కూడా నా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, తప్పకుండా చూడండి. చూడండి మీరు ఈ దసరాకి ఈ లెహంగాని స్టిచ్ చేసుకొని వేసుకోండి. మీ అనుభవాలు కానీ మీ ఎక్స్పీరియన్స్ కానీ నా కామెంట్ రూపంలో తెలియచేయండి. చూడండి, మనకు ఇక్కడ జిప్ అనేది వచ్చేసింది, బెల్ట్ అనేది వచ్చేసింది. ఇలా జిప్ వేసుకొని మనం హుక్ పెట్టుకుంటే, ఈ హుక్ అనేది మనం పాయింట్స్ పెట్టుకుంటాం కదా, ఆ హుక్ అనేది పెద్ద హుక్ అనేది పెట్టుకోవాలి. ఈ విధంగా ఇటు సైడ్ కూడా ఈ పిన్స్ పెట్టుకోవాలి. రెండు పెట్టేసుకుంటే మనకు అడ్జస్ట్ చేసుకోవచ్చు అటు ఇటుగా పెట్టుకొని. ఓకే అండి, ఈ వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది లెహంగా కూడా. నా నెక్స్ట్ వీడియోలో బ్లౌజు క్రాప్ టాప్ అనేది స్టిచ్ చేస్తాను, తప్పకుండా చూడండి.